హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫోర్స్ యాస్ హ్యాపీ హోమ్. నిన్న మొబైల్ డేటా ఫుల్ అయిపోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినా, సో ఈ ఒక్క వీడియోలో నేను 8th డే నుంచి 14th డే వరకు నా డైట్ ఎట్లా జరిగిందనేది చెప్తున్నా. 8th డే రోజు నేను క్యాలీఫ్లవర్, మా టెర్రస్లో కాసిన క్యాలీఫ్లవర్తోని పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కానీ ఫోటోలు తీయడం ఏంటంటే ఆ లెంతీగా ఉండడం వల్ల ఏంటిదంటే అవన్నీ సేవ్ చేయలేకపోయినా నేను. అండ్ 9th డే రోజేమో, 9th డే రోజు మేము బయటకు వెళ్ళినాము. అక్కడ నుంచి మేము సముద్రపు చేపలు తీసుకొచ్చినాము, దాదాపు ఒక 3-4 వెరైటీస్ తీసుకొచ్చినాము. సో 9th డే రోజు నేను ఇట్లాగా చేపలు ఫ్రై చేసుకున్నా, ఫిష్ ఫ్రై చేసుకున్నా. తర్వాత నట్స్, కొబ్బరి తురుము అవన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నా నేను. అండ్ 10th డే రోజు కూడా సేమ్ ఇట్లానే ఒక ఫిష్ వెరైటీనే తీసుకున్నాను నేను. ఇక 11th డే వచ్చేసి, 11th డే రోజు నేను ఇంకొక వెరైటీ ఫిష్, నార్మల్ లోకల్లో దొరికే ఫిష్, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా చిక్కీలాగా వండుకున్నాను అన్నమాట. చిక్కీలాగా అంటే ఏం లేదు, ఫస్ట్ ఫిష్ని మనము కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వేసుకొని మొత్తం ఇట్లా విరగొట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఫిష్ని నిమ్మకాయ ఉప్పుతో మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత ఇట్లాగా మొత్తం కొట్టుకొని దాంట్లో మనము ఉల్లిగడ్డలు, అట్లానే వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి, తురిమిన కొబ్బరి వేసుకొని మంచిగా డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఆల్రెడీ ఫిష్కి ఉప్పు అనేది వేసేసుకున్నాం కాబట్టి కొబ్బరికి సరిపడా కొంచెం ఉప్పు, అట్లానే కొంచెం పసుపు వేసుకొని ఇది మంచిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మామూలుగానే ఉట్టిగానే తినేయచ్చు అన్నమాట. ఇది రైస్ తినేటప్పుడు కూడా, తినే రోజులలో కూడా మనం ఇట్లా వండుకున్నామంటే నేనైతే ఉట్టిగానే తినేదాన్ని, కాబట్టి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉత్తిగానే కర్రీస్ తినడానికి అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. ఇక ఈ 9-10 రోజులలో ఏంటంటే నా వెయిట్ ఘోరంగా అంటే ఘోరంగా స్టక్ అయిపోయింది. ఎంత డైట్ చేసినా కూడా ఒక 300 గ్రామ్స్ పెరుగుడు, 50 గ్రామ్స్ తగ్గుడు, అట్లా బాగా స్టక్ అయిపోయింది అన్నట్టు. ఇక బాగా విసిగొచ్చేసి 12th డే అండ్ 13th డే రెండు రోజులు కూడా నేను లిక్విడ్ డైట్ చేసిన. సో లిక్విడ్ డైట్ చేసినా సరే మొండికేసింది అన్నమాట నా వెయిట్. ఇక 14th డే రోజు నేను ఇట్లాగా కొబ్బరి పాలతోని క్యారెట్, అట్లానే బెండకాయ ఈ రెండు కలిపి కర్రీ తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, ఇదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో కాబట్టి ప్రస్తుతానికి నా వెయిట్ అయితే ఘోరంగా స్టక్ అయిపోయి ఉన్నది, 50 గ్రాములు తగ్గడం అట్లానే ఉన్నది. సో ఏం చేద్దామని నేను ఆలోచిస్తూ, సో ఇంకొక వీడియోలో కూడా నేను చూసిన అంటే వెయిట్ స్టక్ అయిపోయినప్పుడు ఏ రకంగా విఆర్కే డైట్లో ఇంకా వేరే ఏం చేయాలి అనేది కూడా చూసిన, అది కూడా నేను ట్రై చేసిన. అయినా సరే నా వెయిట్ అసలు ఘోరంగా స్టక్ అయిపోయింది, ఈ 20 గ్రాములు 50 గ్రాములు దగ్గర అంతే అవుతా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను నేను. ప్రస్తుతానికైతే అనుకున్నట్టుగా 30 డేస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తా, చేయడానికే ప్రయత్నిస్తా. మరి 30 డేస్, ఇంకొక 15 డేస్లలో కూడా అసలు నా వెయిట్ కదలట్లేదు, అసలు తగ్గట్లేదు అంటే మాత్రం నేను డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ డైట్ ఉంది, అది కూడా సేమ్ ఇట్లానే, కాకపోతే దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డైట్లోకి చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే ఎట్లాగో ఎక్కువ టైం తీసుకుంటుంది, మరి అట్లాంటప్పుడు ఇంత టఫ్ డైట్ ని కంటిన్యూస్లీ చేయడం ఎందుకు అనేది నా ఉద్దేశం అన్నమాట. ఒకవేళ ఎక్కువ టైమే తీసుకునేటట్టయితే నేను డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ డైట్లోకి చేంజ్ అయిపోతా, వాటి వివరాలు కూడా నేను మీకు చెప్పాను. ప్రస్తుతానికైతే కొంచెం హెల్త్ బాగాలేక నేను ఇట్లా క్లిప్స్ పెట్టి వీడియో వేస్తున్నా. సో త్వరలో మళ్ళీ డైరెక్ట్గా వీడియోలోకి వస్తా, అప్పటి వరకు బాయ్.